हाय हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल इवाल्टी स्पेशल रेसिपी वच्चेसि टोमेटो केचप अंडी मरी मनम एन्नी स्नैक्स प्रिपेर चेसुकुन्ना कूडा मनकु तप्पकुंडा उंडवाल्सिन कांबिनेशन ई टोमेटो केचप मरी चाला सिंपल गा इंट्लो उंडे इंग्रीडियंट्स तोने एंतो ईजीगा अंड एलांटी प्रिजर्वेटिव्स कूडा यूज चेयकुंडा ई टोमेटो केचप नि एला प्रिपेर चेयालो इवाल नेर्चुकुंदाम दानि कोसम मुंदुगा 1/2 केजी टोमेटोस नि तीसुकोनि नीट गा वाश चेसि पैन उंडेटुवंटि ग्रीन पार्ट नि कूडा रिमूव चेसि ఒక్కో టొమాటోని ఈ విధంగా 8 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి టొమాటోస్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 3 ఎండుమిరపకాయల్ని 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బల్ని అరంగులం దాల్చిన చెక్కను 2 లవంగాలని అదేవిధంగా ఒక స్లైస్ ఆనియన్ని టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కేవలం 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వాటర్ని మాత్రం యాడ్ చేసి లిడ్ని క్లోజ్ చేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్నటువంటి టొమాటోస్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీలైనంత మెత్తగా టొమాటో పల్ప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి సీడ్ని పార్ట్ని రిమూవ్ చేయడానికి ఈ విధంగా ఫిల్టర్ సాయంతో టొమాటో పల్ప్ని కలెక్ట్ చేసుకోవాలి. పైన ఉన్నటువంటి సీడ్ పార్ట్ని అదేవిధంగా స్కిన్ పార్ట్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నటువంటి టొమాటో పల్ప్ని ఒక ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని దాంట్లోనికి యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని మీకు ఇంకాస్త సాల్ట్ అవసరమో అనుకుంటే ఇంకాస్త సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో మనం షుగర్ని సాల్ట్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి కన్సిస్టెన్సీ కాస్త లూజ్గా అవుతుంది. సో 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో కాస్త చిక్కబడుతుంది కదా, ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుందాం. ఈ విధంగా ప్లేట్ని జాలువారుగా పట్టుకొని దానిపైన కెచప్ని వేసినట్లయితే చూడండి ఫ్లో అవుతుంది, అంటే ఇంకాస్త చిక్కబడాలి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోనికి కేవలం 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని దాంట్లోనికి 2 టీ స్పూన్ వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా ఈ కార్న్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ అవుతున్నటువంటి టొమాటో పల్ప్లో ఈ కార్న్ వాటర్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు కెచప్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. చూడండి ఈ విధంగా చిక్కబడిపోతుంది. సో ఇప్పుడు ఫైనల్గా 2 టీ స్పూన్ల ఫ్లేవర్లెస్ వెనిగర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఇంకొకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుందాం. సో చూడండి ఇక్కడ కెచప్ వేసినట్లయితే జారిపోవడం లేదు, మనకు మార్కెట్లో లాగానే పర్ఫెక్ట్గా వచ్చింది. సో అంతే మన కెచప్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ఈ కెచప్ని ప్రిపేర్ చేసుకొని ప్రతి స్నాక్లు కూడా హోమ్ మేడ్ కెచప్ని ఎంజాయ్ చేసేయండి. చాలా ఈజీగా ఉంది కదా. మరి నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.